Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధర్మానకు ఇది ధర్మమేనా? టీడీపీలోకి వెళ్ళడానికి రెడీ. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీకి దూరమేనా? ఆయన పార్టీలో కొనసాగరా? రాజకీయాల నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారా? లేకుంటే మరో పార్టీలో చేరాలనుకుంటున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పార్టీ ఓటమి నుంచి ఆయన బయటకు కనిపించడం లేదు, ఇంటి నుంచి బయటకు రావడం లేదు, కనీసం ఓటమిపై సమీక్షించలేదు, ఒక్క ప్రకటన చేయడం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. స్థానికంగా ఉన్నా అటువైపుగా చూడడం లేదు. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కుమారుడి కోసం టీడీపీలో చేరతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే తప్పనిసరి పరిస్థితులలో ఆయన వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని, కానీ అక్కడ ఏమంతా కంఫర్ట్గా లేరన్నది గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట. అందుకే ఇప్పుడు పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో తన మనస్సులో ఉన్న మాటను బయటపెట్టారని, పార్టీ నుంచి బయటకు వస్తారని ప్రారంభమైంది. ధర్మాన ప్రసాదరావు వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలీకుడు. 2003లో పాదయాత్ర చేసిన సమయంలో ధర్మాన ప్రసాదరావు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఆ ఎన్నికలలో నరసన్నపేటను వదిలి శ్రీకాకుళం నుంచి పోటీ చేసి గెలిచారు ప్రసాదరావు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు రాజశేఖర రెడ్డి. ఆయన బ్రతికున్నంత వరకు ఒక వెలుగు వెలిగారు. కానీ జగన్ పుణ్యమా అని ధర్మాన ప్రసాదరావు చరిత్ర మసగబారుతూ వచ్చింది. తప్పనిసరి పరిస్థితులలో ఆయన జగన్ వెంట నడవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని విభేదించారు జగన్, సొంతంగా వైసీపీని ఏర్పాటు చేశారు. దానిని తీవ్రంగా తప్పుపట్టారు ధర్మాన ప్రసాదరావు. అప్పటికే ఆయన మంత్రిగా ఉన్నారు, జగన్ను టార్గెట్ కూడా చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ ఏపీలో దారుణంగా నష్టపోయింది. అదే సమయంలో వైసీపీ ఆవిర్భవించింది. అప్పటి వరకు జగన్ను తిట్టిన ధర్మాన అదే పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. అది రాజకీయంగా కూడా మైనస్గా మారింది. 2014 ఎన్నికలలో ధర్మాన ప్రసాదరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి తప్పలేదు. పోనీ జగన్ను విడిచిపెడదామని భావించినా ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2019 ఎన్నికలలో గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని భావించి వైసీపీలో కొనసాగారు ధర్మాన ప్రసాదరావు. 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో గెలిచారు ధర్మాన ప్రసాదరావు. కానీ ఆయనకు కాకుండా సోదరుడు ధర్మాన కృష్ణదాస్ను కేబినెట్లోకి తీసుకున్నారు జగన్. ఈ నిర్ణయం ధర్మానను మనస్తాపానికి గురిచేసింది. ఈ మంత్రి పదవి కోసం ఎన్ని రోజులు జగన్ వెంట ఉన్నారో అదే పదవి దక్కకపోయేసరికి ధర్మానలో ఒక రకమైన అసంతృప్తి కనిపించింది. దీంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించిన జగన్ విస్తరణలో ధర్మానకు ఛాన్స్ ఇచ్చారు. కానీ మునపటిలా స్వేచ్ఛ లేదు. దీంతో అసంతృప్తితోనే మంత్రి పదవిని అనుభవించారు. ఈ ఎన్నికలలో ఒక సాధారణ సర్పంచ్ చేతిలో ఓడిపోయారు. ఇష్టం లేని వైసీపీలో ఉండలేక, ప్రత్యామ్నాయం లేక రాజకీయ సన్యాసం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీలో చేరతారన్న ప్రచారం అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.